ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో ఈ ఉదయకాలపు శుభవందనలు తెలియజేస్తున్నాను. నేటి దినైన 74వ కీర్తనను మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ స్థలంలోనికి శత్రువు వచ్చాడు అని కీర్తనకారుడు రాస్తూ ఉన్నాడు. ఈ కీర్తనలో మొత్తం 23 వచనాలు ఉన్నాయి. మొదటి 3 వచనాల్లో వచ్చిన విపత్తు యొక్క వివిధ కోణాలను కీర్తనకారుడు వివరిస్తూ ఉన్నాడు. 4 నుంచి 9 వచనాల్లో దేవాలయం ఎలా పాడు చేయబడిందో కీర్తనకారుడు వివరిస్తూ ఉన్నాడు. 10-11 వచనాల్లో ఆ దినాల్లో ఎదురైన చీకటి దినాల గురించి వ్రాస్తూ ఉన్నాడు. 12-17 వచనాల్లో సత్యము ఏ రీతిగా కాపాడబడిందో కీర్తనకారుడు వర్ణిస్తూ ఉన్నాడు. ఇక 18-23 వచనాల్లో దేవుని శక్తి అవమానించబడిందని కీర్తనకారుడు వాపోతూ ఉన్నాడు. దేవా, నీ ప్రజలను జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. దేవా, నీ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. దేవా, నీ స్తుతి మాలో ఆరిపోనివద్దు అంటున్నాడు. దేవా, నీ శక్తిని బయలుపరచుమని కీర్తనకారుడు తన అంతరంగంలో ఉన్న హృదయవేదనను బయటపెడుతున్నాడు. ఉపదేశపూర్వకమైన 13 కీర్తనల్లో ఇది 9వది. ఈ కీర్తనకి క్రింద ప్రధాన గాయకునికి అల్ తస్లేషు అను రాగం మీద పాడదగినది అని వ్రాయబడింది. ఒక విపత్తు సంభవించినప్పుడు ఎలా ప్రార్థన చేయాలో ఈ కీర్తన మనకు నేర్పుతుంది. పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నప్పుడు దేవుడు చూస్తూ ఊరుకున్నాడనిపిస్తుంది. ఈ కీర్తనకారునికి వచ్చింది ఆశామాష సమస్య కానే కాదు. శత్రువు అగ్నిని గొడ్డల్ని తీసుకుని దేవుని పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించాడు. ఈ కీర్తన ఎప్పుడు వ్రాయబడింది అనే దానికి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. మక్కాబీల తిరుగుబాటు కాలంలో అని, రాజైన రెహబాబు కాలంలో ఐగుప్తు రాజు వచ్చి సలోమోను చేయించిన బంగారు డాళ్లను ఎత్తుకుని పోయినప్పుడని, బబులోను వారు యుద్ధం చేసి యెరూషలేము దేవాలయాన్ని కాల్చివేసి యూదులను చెరలోనికి తీసుకువెళ్ళినప్పుడు, దేవాలయంలో నాశనం చేయబడుతున్నప్పుడు చూసిన ప్రత్యేక సాక్షుల్లో ఎవరో ఒకరు దీన్ని వ్రాసి ఉంటారని అభిప్రాయపడుతున్నారు. ఈ కీర్తన యొక్క చరిత్ర మనకు తెలియకపోయినా, భవిష్యత్తు క్రీస్తు విరోధి ఈ దేవాలయాన్ని నాశనం చేస్తాడని ప్రవచన రూపకంగా ఇక్కడ చెప్పబడింది. 1-3 వచనాలు, దేవా, నీవు నిత్యము మమ్మను విడనాడితివేమి? నీవు మేపు గొర్రెల మీద నీ కోపము పొగరాచుచున్నదేమి? నీ స్వాస్థ్య గోత్రమును నీవు పూర్వము సంపాదించుకుని విమోచించిన నీ సమాజమును జ్ఞాపకము తెచ్చుకొనుము. నీవు నివసించు ఈ సియోను పర్వతమును జ్ఞాపకము తెచ్చుకొనుము. శత్రువులు పరిశుద్ధ స్థలములోనున్న సమస్తమును పాడు చేసి ఉన్నారు. నిత్యము పాడయ్యుండు చోట్లకు విజయము చేయము. ఆపద వచ్చినప్పుడు ఎవరైనా వేసే మొదటి ప్రశ్న ఎందుకిలా? కీర్తనకారుడు కూడా అదే ప్రశ్న వేస్తున్నాడు. సాధారణంగా ఈ ఎందుకు అనే ప్రశ్నకు దేవుడు జవాబు చెప్పడు. ఆయన యోబుకు కూడా చెప్పలేదు కదా. కొద్ది సంవత్సరాల క్రితం అబెర్వాన్ అనే గ్రామంలో, అది బొగ్గు గనులు ఉండే ప్రాంతమైనందున బొగ్గును త్రవ్వి పెద్ద కొండంతగా కుప్పవేశారు. ఒక వేకుజామున ఆ బొగ్గు కొండ కదిలిపోయి అది జారిపోయి ఆ గ్రామాన్ని కప్పివేసింది. ఆ గ్రామంలో వారందరూ 144 మంది గ్రామస్తులు సజీవ సమాధి అయిపోయారు. వారిలో 116 మంది చిన్నపిల్లలే ఉన్నారు. ఆ కొండ సరిపోవడం ఒక అరగంట ముందు వెనకగానే జరిగి ఉంటే ఆ చిన్నపిల్లలు బ్రతికి ఉండేవారే కదా అని ఒకరు, కొన్ని గంటల తర్వాత ఆ కొండ జారి ఉంటే బాగుండేదేమో అని మరికొందరు ఇలా రకరకాలుగా మాట్లాడారు. బొగ్గును అంత పెద్ద కొండలా వేస్తుంటే వద్దని మనమెందుకు ఆపు చేయలేకపోయాము అని మరొకరు అన్నారు. అయితే వీటన్నిటికీ జవాబులు లేవు. కొన్నిటికి మనం హేతువు చూపలేకపోయినా విశ్వాసం మాత్రం అంగీకరిస్తుంది. శతాబ్దాల తరబడి దేవుని ప్రజల విశ్వాసం యుద్ధాలు, తెగుళ్ళు, కరువులు వీటన్నిటితో పరీక్షించబడింది. కీర్తనకారుడు ఈ సమస్యతో సతమతమవుతున్నాడు. కీర్తనకారుడు నిరాశలో ఉన్నాడు. 70 సంవత్సరాలు చెరలో ఉంటారని ప్రవక్తైన ఇర్మియా చెప్పిన మాటలు అతనికి తెలియకపోవచ్చు, లేక మరిచిపోయి ఉండవచ్చు. 70 సంవత్సరాల చెరలో ఉండడం అనేది చాలా సుదీర్ఘమైన కాలం. కీర్తనలు కానీ బలులు కానీ పరిశుద్ధ స్థలమును గూర్చిన వ్యక్తిగత జ్ఞాపకాలు కానీ లేని కొత్త తరం బబులోను చెరలో ఉండగా పుట్టింది. అంతులేని కాల వ్యవధి కీర్తనకారుని వెంటాడుతున్నది. దేవుడు మౌనంగా ఉన్నప్పుడు ఈ వ్యధ మరింత ఎక్కువ అవుతుంది. కీర్తనకారుడు దేశాన్ని, ప్రజలను దేవునికి గుర్తు చేస్తున్నాడు. ప్రజలు చెరలోనికి వెళ్లారు. దేశము నాశనం చేయబడింది. బబులోను వారు వేలకు వేలుగా యూదులను చంపి దేశాన్ని పాడుదిబ్బలుగా చేశారు. హెబ్రీయుల పాపాలను, సుదీర్ఘకాలంగా చేసిన విగ్రహారాధనను, వాళ్ళ భక్తిహీనతను కీర్తనకారుడు మరిచిపోయాడు. దేవా, నీ నామ ఘనతను బట్టి
నీ ప్రజల చరణ బట్టి మమ్మను జ్ఞాపకము చేసుకోమని మాత్రమే అతడు అడుగుతున్నాడు. దేవుని నివాస స్థలమైన పరిశుద్ధ స్థలము నాశనం చేయబడింది. సలోమోను దేవాలయం, యెరూషలేం పర్వతానికి కిరీటముగా ఉన్న దేవాలయం, అద్భుతమైన దాని నిర్మాణ శైలిని కీర్తనకారుని జ్ఞాపకాలలో మెదులుతున్నది. బబులోను వాళ్ళు నాశనం చేయలేకపోయినా దాని మహా గొప్ప పునాది రాళ్ళు ఎన్నో మైళ్ళ దూరము నుండి తేబడి ప్రతి రాయి సరిగ్గా దాని స్థానములో ఇమిడిపోనట్లుగా ఉంచబడిన నైపుణ్యం ఈనాటికి అది గొప్ప అద్భుతమే. గోడంలో వేయబడిన దేవదారు మురానులు, దాని ఖరీదైన తెరలు, బంగారముతో కప్పబడిన తలుపులు, గోడలు దీపాల కాంతితో తలతలల మెరుస్తుండేవి. అన్నిటికంటే శ్రేష్టమైనది, విలువైన దేవుని మహిమ దానిలో నిలిచి ఉంది. అదంతా ఇప్పుడు నాశనమైపోయింది. కాలిపోయిన దూలాలు, కుప్పలుగా వేయబడిన రాళ్ళు, వాటి మధ్య పెరిగిపోయిన ముళ్ళ తుప్పలు, ఇవన్నీ చూస్తుంటే దేవుడు తన ప్రజలను చాలా ఘోరంగా శిక్షించాడు అనిపిస్తుంది. దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు? ఇంత జరిగినా ఆయన ఎందుకు పట్టించుకోవడం లేదు? కీర్తనకారుని మనసును తొలిచివేస్తున్న ప్రశ్నలు ఇవి. 4వ వచనం, నీ ప్రత్యక్షపు గుడారములో నీ విరోధులు ఆర్భటించుచున్నారు, విజయ ధ్వజములని తమ ధ్వజములను వారెత్తి ఉన్నారు. కీర్తనకారుణ్ణి అన్నిటికంటే ఇదే ఎక్కువగా బాధిస్తుంది. దేవుని నివాస స్థలమైన దేవాలయం పరిశుద్ధమైనది. ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే రక్తమును చేతబట్టుకుని అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించి ఒక్క క్షణకాలం మాత్రమే అక్కడ ఉండి రక్త ప్రోక్షణ చేసి వెంటనే తిరిగి వచ్చేస్తాడు. అంతటి పరిశుద్ధ స్థలాన్ని దేవుడు శత్రువు చేతికి అప్పగించేశాడు. దేవాలయపు ప్రాంగణం భయభక్తులతో, ఆరాధించే వారితో కాకుండా అన్యుల కేకలు, అరుపులతో నిండి ఉంది. శత్రువులు ఇశ్రాయేలు దేవుని జయించామని గర్వంగా తమ అన్య దేవతల ధ్వజములను దేవాలయపు గోడల మీద నిలవబెట్టారు. బబులోను దేవతలైన నెబో, బేలు, ఏరోదాకు తరచుగా ఇతర దేశాల దేవతలను జయించినట్టుగా ఉండేవి. అమ్మోనీయుల మెలకు దేవత, సిరియన్ల రిమ్మోను దేవత, ఫిలిస్తీన్ల దాగోను దేవత, కానానీయుల బయలు దేవతలను బబులోను వారు జయించారు. ఆయా దేశాలను జయించిన వాళ్ళు వారి దేవతలను కూడా జయించినట్లే ఇప్పుడు వారు యెహోవాను జయించాము అంటున్నారు. యెరూషలేములోని యెహోవా మందిరం మీద శత్రువుల జెండాలు రెపరెపలాడుతున్నాయి. అయినప్పటికీ దేవుడు మౌనంగా ఉన్నాడు. శత్రుబలం ముందు దేవుని సమాజం మౌనంగా నిస్సహాయులుగా ఉండిపోవలసి వచ్చింది. 5వ వచనం, దిట్టమైన చెట్లు గుబురు మీద జనులు గొడ్డండ్లు నెత్తినట్లుగా వారు కనబడుచున్నారు. ఇప్పుడే వారు గొడ్డళ్లను సమ్మెటలను చేత పట్టుకుని దాని విచిత్రమైన పనిని బొత్తిగా విరగొట్టుదురు. దేవాలయాన్ని నిర్మించిన వాని సామర్థ్యాన్ని, ఆ దేవాలయాన్ని దోచుకునేవారు సామర్థ్యానికి ఉన్న వ్యత్యాసాన్ని కీర్తనకారుడు చూపిస్తున్నాడు. సలోమోను దేవాలయానికి దేవదారు మురానులను విరివిగా ఉపయోగించాడు. లెబానోన్లో ఉన్న బలమైన చెట్లను నరకడానికి ఎంతో నేర్పు కావాలి. ఆ తర్వాత ఆ కలప మీద ఎంతో నక్షి పని చేయబడి పువ్వులతోనూ లతలతోనూ దాన్ని అలంకరించారు. ఎంతో శ్రమపడి చేసిన అద్భుతమైన కళా నైపుణ్యం అంతా శత్రువుల గొడ్డళ్లకు బలి అయింది. దాని విచిత్రమైన చెక్కడపు పనిని వారు విడగొట్టి నాశనం చేశారు. ఆ ప్రియమైన దేవాలయం ముక్కలు ముక్కలుగా నరకబడి నాశనమైపోవడాన్ని కీర్తనకారుడు భరించలేకపోతున్నాడు. యూదావారికి గర్వకారణమైన దేవాలయం ఇప్పుడు శత్రువుల చేతుల్లో ఉంది. వారు దానిని నేలకు పడగొట్టి అపవిత్రపరుస్తున్నారు. 7వ వచనం, నీ పరిశుద్ధ స్థలమునకు అగ్ని ముట్టించుదురు, నీ నామ మందిరమును నేల పడగొట్టి అపవిత్రపరుచుదురు. ఇది చివరిగా చేసిన ఘోర కృత్యం. దావీదు ఎంతో శ్రమపడి దాచిన ధనం, సలోమోను తన నైపుణ్యం మాత్రం ఉపయోగించి కట్టించిన మందిరం ఇప్పుడు అగ్నిపాలైంది. బబులోను వారు దేవాలయములో ధనమంతటిని దోచుకుని బబులోనుకు పంపించారు. తరువాత దాన్ని తగలబెట్టేశారు. ఇదంతా జరుగుతుంటే దేవుడు మౌనంగా ఉండి జరగనిచ్చాడు. అందుకే ఎజ్రా మరల వాగ్దాన దేశానికి కొద్ది మంది యూదులను వెంటబెట్టుకుని వచ్చినప్పుడు దినవృత్తాంతాల గ్రంథాలను రాశాడు. ఎందుకంటే ఇస్రాయేలీలకు తమ చరిత్రను గురించి ఏమీ తెలియదు. అందువలన వారి పాపాల తిరుగుబాటుకు, విగ్రహారాధనకు శిక్షగా దేవుడు దీనిని నాశనము చేయనిచ్చాడని వారు తెలుసుకోవాలి. 8వ వచనం, దేవుని మందిరములను బొత్తిగా అణగదొక్కుదామనుకుని దేశంలోని వాటన్నిటిని వారు కాల్చి ఉన్నారు. సజీవుడైన దేవుని ఆరాధనను లేకుండా చేయాలనేది వారి పథకం. అది సాతాను యొక్క ప్రణాళిక. పరిశుద్ధ స్థలం లేకుండా చేయాలని సాతాను ఎప్పుడో ఉద్దేశించాడు. దేవుని నామఘనతకు కట్టించిన ఆ అద్భుతమైన దేవాలయాన్ని నాశనము చేయించి తృప్తిపడ్డాడు. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరగరా?
ఎవడు దేవుని ఆలయమును పాడు చేయను దేవుడు వానిని పాడు చేయనని పౌలు అంటున్నాడు. యేసు ప్రభు జీవించిన దినాల్లో ఆయన 2 సార్లు దేవాలయాన్ని శుద్ధి చేశాడు. రోకలు అమ్మవారు, వ్యాపారస్తులు, మహాసభ వారు ఆయన మందిరాన్ని శుద్ధి చేయకుండా అడ్డుకున్నారు. పరిశుద్ధ స్థలాన్ని పాడు చేయడానికి సాతాను వారిని వాడుకున్నాడు. అందువలన దేవుడు ఆ దేవాలయాన్ని కూల్చివేశాడు. క్రైస్తవుని శరీరం దేవుని ఆలయం, ఆ దేవాలయాన్ని కూడా పాడు చేయాలని సాతాను చూస్తున్నాడు. దేవుని మందిరం పాడైపోతే సాతానుకు సంతోషం. 9వ వచనం, సూచ్యక్రియలు మాకు కనబడటం లేదు, ఇకను ప్రవక్తియు లేకపోయెను, ఇది ఎంతకాలము జరుగునో దాన్ని ఎరిగిన వాడు మాలో ఎవడునూ లేడు. యిర్మీయా ఐగుప్తు దేశంలో బందీగా ఉన్నాడు. యెహెజ్కేలు స్వరం మూగిపోయింది. దానియేలు బహుశా వృద్ధుడై విశ్రాంతి తీసుకుంటున్నాడేమో. ఇది ఎంతకాలము జరుగుతుందో ప్రవక్త అయిన యిర్మీయా ఎప్పుడో చెప్పేశాడు. ప్రవక్తలు లేరు, లేఖనాలు తెలియవు. లేఖనాలను గురించి పూర్తిగా తెలిసి ఉంటే ఎందుకు ఎంతకాలం అనే ప్రశ్నలు రావు. సూచనలు కనిపించటం లేదు, వాళ్ళ దగ్గర లేఖనాలు ఉన్నాయి కనుక గుర్తులు వారికి అవసరం లేదు. అయితే ఒక ఉపద్రవం రాగానే లేఖనాలను విడిచిపెట్టి ప్రవక్తల దగ్గరకు వెళ్తారు. కీర్తనకారుడు లేఖనాలను సరిగా చదివితే ఇది ఎంతకాలం అనే ప్రశ్న రాదు. 10వ వచనం, దేవా విరోధులు ఎందాక నిందింతురు, శత్రువులు నీ నామమును నిత్యము దూషింతురా. ఇదంతా పాత కథే. శత్రువుల అస్య ప్రమాణాలకు దేవుడు మౌనంగా ఉండిపోవుట. లెనిన్ రష్యాలో అధికారానికి వచ్చిన తర్వాత సోవియట్ ప్రజలకు ఎడతెరిపి లేకుండా నాస్తికత్వం బోధించబడింది. ప్రతి కోణములోనూ దేవుడు అవమానించబడ్డాడు. ప్రతి పాఠశాల, ప్రతి కళాశాల నేర్పించే ప్రతి పాఠం, పత్రికలు, సమాచారం, సినిమా, ఇలా ప్రతిదీ కూడా నాస్తికత్వాన్ని ప్రచారం చేయడానికి ఉపయోగించారు. సోవియట్లోని కమ్యూనిజం అంటే క్రీస్తు విరోధి కొరకు మార్గాన్ని సిద్ధపరచడమే. ఆ రాజు ఇష్టానుసారముగా జరిగించి తన్ను తానే హెచ్చించుకొనును అసహ్యపడుచు, ప్రతి దేవత మీదను, దేవాతి దేవుని మీదను గర్వంగా మాట్లాడుచు, ఉగ్రత సమాప్తి అగు వరకు వృద్ధి పొందును. దానియేలు గ్రంథం 11:36. బోల్షివిక్స్ ఏమన్నారంటే మొట్టమొదటి విప్లవకారుడు సాతానే. అతని తిరుగుబాటు వలన మనుషులు దేవుని బానిసత్వం నుండి విడిపించబడ్డారు అంటాడు. ఇదంతా చూస్తూ దేవుని మౌనంగా ఉన్నాడు. దేవుని ఆలస్యం కీర్తనకారుడికి చాలా ఆశ్చర్యంగా అనిపించింది. 11వ వచనం, నీ హస్తమును నీ దక్షిణ హస్తమును నీవెందుకు ముడుచుకుని ఉన్నావు, నీ రొమ్ములో నుండి దాన్ని తీసి వారి నిర్మూలము చేయుము. దేవుడు తన శత్రువులను ఎందుకు శిక్షించడం లేదు? ఈ సమస్యతో, ఈ ప్రశ్నతో విశ్వాసం పోరాడుతున్నది. ఫరోను ఐగుప్తు ధూళితో సమానంగా చేసిన దేవుడు ఇక్కడ విశ్రాంతి తీసుకున్నట్టుగా ఉంది. చీకటి దినాలు కీర్తనకారుని పట్టుకుని కుదిపేస్తున్నాయి. 12వ వచనం, పురాతన కాలం మొదలుకొని దేవుడు నా రాజయ్యున్నాడు, దేశంలో మహారక్షణ కలుగజేయవాడు ఆయనే. పాత నిబంధన విశ్వాసి వలె కీర్తనకారుడు తను తాను ప్రోత్సాహపరుచుకున్నాడు. ఈ కీర్తన మొదటి భాగం నాశనము పాడు చేయుట. ఈ రెండింటిని గురించి కీర్తనకారుడు విలపిస్తున్నాడు. దేవాలయం కూల్చివేయబడింది, కాల్చివేయబడింది. ప్రజలు పరాయి దేశం చెరలో ఉన్నారు. బబులోను సామ్రాజ్యం యొక్క అధికారం శాశ్వతంగా ఉండిపోయిందేమో అనిపిస్తుంది. ఇస్రాయేలు అన్యజనులలో తృణీకరించబడింది. ఈ అవమానానికి అంతం లేనట్లు అనిపిస్తుంది. 13-17 వచనాలు, నీ బలము చేత సముద్రమును పాయలుగా చేసితివి, జలములలో భుజంగముల శిరస్సులను నీవు పగులుగొట్టితివి, మకరము యొక్క శిరస్సును నీవు ముక్కలుగా కొట్టితివి, అరణ్యవాసులకు దానిని ఆహారముగా ఇచ్చితివి, బొగ్గులను నదులను పుట్టించితివి, నిత్యము ప్రవహించు నదులను నీవు ఇంక చేసితివి, పగలు నీదే, రాత్రి నీదే, సూర్యచంద్రులను నీవే నిర్మించితివి, భూమికి సరిహద్దులను నియమించిన వాడవు నీవే, వేసవి కాలము చలికాలము నీవే కలగజేసితివి. అయితే బయటికి కనబడిన విషయాలున్నాయి. మహిమాన్వితమైన విజయాన్ని కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. పరిస్థితులు ఎలా ఉన్నా యెహోవాయే నా దేవుడు, ఆయనే నా రాజు, నా రక్షణకర్త ఆయనే అంటాడు. ఇస్రాయేలు యొక్క చరిత్ర దీనికి సాక్ష్యంగా ఉంది. కష్టాలు నష్టాలు వచ్చినప్పుడు ఇస్రాయేలు కుంగిపోరు. అతడు దేవుణ్ణి చూస్తున్నాడు కనుక అతని చివరి మాట నాశనం కాదు, విజయం. రాజైన అహష్వేరోషు చేతిలో యూదులందరూ చనిపోవలసిన పరిస్థితి వచ్చింది. అయితే దేవుడు దాన్ని ఆపు చేశాడు. దేవుడు రాజుకు నిద్ర పట్టకుండా చేసి మొర్దెకాయ్ ద్వారా తన ప్రాణాలు కాపాడబడ్డాయన్న విషయాన్ని గుర్తు చేశాడు. సాధారణమైన వాటితో దేవుడు అసాధారణమైన కార్యాలు చేయగలడు. కీర్తనకారుడు ప్రార్థనతో ఈ కీర్తనను ముగిస్తున్నాడు. 18-19 వచనాలు, యెహోవా శత్రువులు నిన్ను దూషణ చేయుటను, అవివేక ప్రజలు నీ నామమును దూషించుటను మనస్సునకు తెచ్చుకొనుము,
దుష్టమృగమునకు నీ గోవ యొక్క ప్రాణము నప్పగింపకము, శ్రమనందు నీ వారిని నిత్యము మరువకము. వారి భయాలను అతడు దేవునికి గుర్తు చేస్తున్నాడు. దేవుడు తన ప్రజలను విడిచిపెట్టడు. నిస్సహాయులైన ప్రజలకు గోవ గుర్తుగా ఉన్నది. ఈ లోకములో దేవుని ప్రజలు బలహీనులు. వాళ్లకు రాజకీయాలతో కాని ఉన్నతమైన అధికారులతో కాని సంబంధం లేదు. ఈ విశ్వాసానికి కర్త అయిన దేవుని అత్యున్నత న్యాయస్థానములో వాళ్ళు తమ వ్యాజ్యాన్ని వినిపిస్తారు. దేవుని నామ ఘనత, వాగ్దానాలు, ఆసక్తి, ఆయన ప్రణాళికలను బట్టి వారు మనవి చేస్తారు. 20వ వచనం, లోకములోనున్న చీకటి గల చోటులు బలత్కారుల నివాసములతో నిండి ఉన్నది, కాగా నిబంధనను జ్ఞాపకము చేసుకునుము. లోకములో చీకటి స్థలాలు ఉన్నాయి. కీర్తనకారుడు అటువంటి స్థలంలో ఉన్నాడు. అతడు బబులోనులో ఉన్నాడు. వాళ్ళ నాగరికత ఉన్నత స్థితిలో ఉంది. అయితే వాళ్లకు నిజమైన దేవుని గురించి తెలీదు. దేవుళ్ళు ముసుకులో ఉన్న దెయ్యాలను వాళ్ళు పూజిస్తున్నారు. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మనుషులను సింహాలకు ఆహారంగా వేస్తారు, లేక మంటల్లోకి అగ్ని గుండంలోకి విసిరివేస్తారు. అన్ని దేశాల్లో ఉన్న భయంకరమైన క్రూరమైన చట్టాలను, దేవుని యొక్క ఉన్నతమైన న్యాయ విధానాలకు కీర్తనకారుడు వ్యత్యాసాన్ని చూస్తున్నాడు. తన నిబంధనను జ్ఞాపకము చేసుకోమని దేవుణ్ణి అడుగుతున్నాడు. దేవుడు అబ్రహాముకు షరతులు లేని వాగ్దానాలు చేశాడు. ఇస్రాయేళ్ల తప్పులు పొరపాట్లు ఆ నిబంధనను ఎంత మాత్రము రద్దు చేయలేవు. 21వ వచనం, నలిగిన వానిని అవమానముతో వెనుకకు మరలనీయకుము, శ్రమనొందును వారును దరిద్రులను నీ నామమును సన్నుతించుదురుగాక. ఇస్రాయేలీల కన్నీళ్లు నిటూర్పులు ఆనంద గీతాలుగా మారాలని అతడు ఆశిస్తున్నాడు. శత్రువు నశిస్తే గాని అది జరగదు. తడబడుతున్న స్వరాన్ని, గతి తప్పిన లైను కీర్తనకారుడు సరిచేస్తున్నాడు. స్తుతికి ఇది ప్రారంభం. పరిస్థితులు ఎలా ఉన్నా మనం స్తుతించడం ప్రారంభిస్తే మన సమస్యల కంటే ఉన్నతంగా మనం లేవగలం. 22-23 వచనాలు, దేవా లెమ్ము, నీ వ్యాజ్యము నడుపుము, అవివేకులు దినమెల్ల నిన్ను నిందించు సంగతి జ్ఞాపకము చేసుకునుము. నీ మీదకు లేచువారి అల్లరి నిత్యము బయలుదేరుచున్నది, నీ విరోధులు చేయు గల్లత్తును మరువకుము. కీర్తనకారునికి అకస్మాత్తుగా దేవుడు తనను చూసి నవ్వుతున్నాడేమో అనిపించింది. అందుకే, దేవా వాళ్ళేమంటున్నారో విను, వాళ్ళేం చేస్తున్నారో చూడు. సింహాన్ని ఎవరూ రక్షించిన అవసరం లేదు. దాన్ని విడిచిపెడితే దానిని అదే కాపాడుకుంటుంది. నేను మౌనంగా ఉంటాను, వాళ్ళ విషయం నువ్వే చూసుకో అంటున్నాడు కీర్తనకారుడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ స్తోత్రాలు, ఈ కీర్తన ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. మా జీవితంలో పరిస్థితులు అర్థం కానప్పుడు, పరిస్థితులు మమ్మల్ని భయానకానికి గురి చేసినప్పుడు, పరిస్థితులను బట్టి నాయన మేము నిరాశలో కురిగిపోయినప్పుడు మీ వైపు చూచి మీ నుండి జవాబు పొందుకోవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. మీ మౌనం నిర్లక్ష్యం కాదని, మీ ఆలస్యం తిరస్కారం కాదని కీర్తన ద్వారా మీరు మాతో మాట్లాడినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ కీర్తన విన్న ప్రతి ఒక్కరిని మీరు ధైర్యపరచండి. కావాల్సిన శక్తి బలం దయచేయండి ప్రభా. ఈ దినమంతా మీరు మాతో ఉండండి. అత్యున్నతంగా మీ నామాన్ని హెచ్చించుకున్నామని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.